ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖాక్షత్ర నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం టెన్ ఆఫ్ ప్యాంట్స్ కొంత ఒత్తిడి అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తుంది శారీరక శ్రమ మానసిక ఒత్తిడి స్థాన చలనము ఉద్యోగ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మార్పులు భూగృహాలు మార్పులు కొన్ని జరుగుతాయి అది ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా కానీ మారాల్సి వస్తుంది కొంత అధికమైన ఒత్తిడి అయితే ఉంటుంది లోడ్ మొత్తం మీ మీదే పడుతుంది తట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు తట్టుకోవాలి తప్పదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్ ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు ఎటువంటి సమస్యల్లో చిన్న చిన్న ఇబ్బందులను కూడా దేనికి లోడ్ లేకుండా హాయిగా కాలం గడిచింది మీ పా మీ పాస్ట్ అంతా అంటే గత పదిహేను ఇరవై రోజుల కాలం మనం తీసుకోవాలి ప్రజెంట్ కొంత బాగాలేదు ఎయిట్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఫ్యూచర్ మ్యూజిషియన్ బాగానే ఉంటుంది ఈ పదిహేను రోజుల కాలం కొంత ఒత్తిడి ఉంటుంది మీకు మొదట చెప్పాను కదా ఈ జనరల్గా టెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చినప్పుడు చెప్పాను కదా కొంత ఒత్తిడి ఉంటుంది మీకు అష్టదిగ్బంధులు ఉంటుంది కొంత ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కొంత ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న సర్జరీలు జరిగే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి గైనిక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి మిగతావన్నీ బాగానే ఉంటాయి ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది ముఖ్యంగా మీకు ఐదవ తారీఖు నుంచి పదవ తారీఖు దాకా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి మీకు ఆరోగ్యపరమైన సమస్యలు కొంత తెలియని ఒత్తిడి ప్రెషర్ మీరు ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం తట్టుకోవాల్సిన అవసరం ఉంది మీకు మళ్ళీ ఫ్యూచర్లో బాగానే ఉంటుంది ఈ వచ్చే ఇబ్బందులు టెంపరీ ఇవి అంతే ఈ పదిహేను రోజులు కాను ఉంటాయి అందులో మధ్యలో ఐదు నుంచి పదో తారీ దాకా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది తర్వాత మళ్ళీ సర్దుకుంటుంది మీకు మీ కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉండబోతోంది పెద్దగా సహాయ సహకారం లభించవు టూ ఆఫ్ వ్యాన్స్ ఈ సమయంలో మీకు పెద్దగా సహాయం సహకారం లభించదు అందరూ మేము ఉన్నామంటారు తప్ప చేసేవాళ్ళు ఎవరు ఉండరు అతిగా ఎవరి మీద ఆధారపడవద్దు మీ పని మీరు చేసుకోండి మీకు ఉద్యోగంలో కానీ దేంట్లో ప్రమోషన్లు ఏదైనా పెళ్లి సంబంధాలు ఇలాంటి వాటిలో మాట్లాడుతుంటే పెద్దగా మీకేమీ మూమెంట్ ఉండదు సమాజాన్ని కుటుంబాన్నించి సహకారం చేయగలిగినవి కూడా సహకారం చెయ్యరు ఎవరు ఎలా ఉంటుంది సిక్స్ హాఫ్ కప్స్ ఉద్యోగస్తులు పర్వాలేదు ఉద్యోగం పోదు ఉద్యోగం బాగానే ఉంటుంది చిన్న చిన్న ప్రమోషన్లు ఇలాంటి అవకాశం ఉంది మీరు రావాల్సింది ప్రమోషన్ కాకుండా శాలరీ హైక్స్ అవి కాకుండా ఒక సిక్స్టీ పర్సెంట్ వస్తుంది మీరు ఊహించిన దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అందుకంటే హైక్ ఎక్కువ రాదు అలాగే కోపం నుంచి ఉద్యోగం మానేసి మీరు దెబ్బతింటారు ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం పోదు కొత్త ఉద్యోగం రాదు స్టేటస్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ బాగానే ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది అన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా వ్యాపారస్తులు బాగుంటుందని చెప్పాలి మీకు మీరే మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తూ ఉంటారు మీరు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది ఆర్థికంగా మీకు రావాల్సిన పేమెంట్ ఏదో ఉంటుంది ఒకటి పెద్ద పేమెంట్స్ ఉంటాయి రావాల్సినవి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అందరికీ కూడా మీకు రావాల్సిన పేమెంట్లు ఈ చిట్స్ కానీ వేయడం ఆ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇస్తామని చెప్తారు టైం చెప్తారు ఒక వచ్చే అవకాశం ఉంది పెండింగ్ ఉన్న మనీ వచ్చే అవకాశం ఉంది మీకు అది మీకు మూడో వారంలో వస్తుంది మీకు పదో తారీఖు తర్వాత వస్తుంది మీకు అప్పటిదాకా కొంచెం మీకు అడ్జస్ట్మెంట్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతోంది ఆరోగ్యపరంగా చిక్కులు ఏమీ లేవు తీసాను పెద్ద భయపడాల్సింది ఏం ఉండదు ఆరోగ్యం బాగానే ఉంటుంది మీకు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఏ పెంటికల్స్ జరుగుతుంది అకస్మాత్తుగా ఏదైనా లాభం కలిగే అవకాశం భూగృహ వాహన ధన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఊహించిన మార్గంలో ఏదైనా ఊహించిన విధంగా ఏదైనా మీకు లాభం జరిగే అవకాశం ఉంది బలంగా ఇది రావడం కోసం మీరు లక్ష్మీదేవిని ఆరాధన బాగా చేయండి మీకు ఇంకా అవకాశాలు పెరుగుతాయి అకస్మాత్ లాభం భూగృహ వాహన లాభం అనేది అయితే కనబడుతుంది మీకు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఆడవాళ్ళకి సూచన ఏమీ లేదు ఎంప్రెస్ బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం గడుస్తుంది ఆడవాళ్ళకి ఎవరినా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయితే అయ్యే అవకాశం ఉంటుంది అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి రెండో వారంలో ఆడవాళ్ళకి మా ప్రజెంట్ కార్డులో ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉండే అవకాశం గైనిక్ ప్రాబ్లమ్స్ అనుకున్నాం కదా ఎవరైనా ప్రెగ్నెన్సీ నుండి అబార్షన్ జరిగే అవకాశం కూడా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి ప్రెగ్నెన్సీ కెన్సిల్ అయ్యే అవకాశము అట్ ది సేమ్ టైం అబార్షన్ జరిగే అవకాశం రెండు రకాలకు కూడా అవకాశం ఉంటుంది ఆడవాళ్ళు ఒంటరితనం ఫీల్ అవ్వక్కర్లేదు ఒంటరిగా ఉన్నా కానీ చాలా హ్యాపీగా ఉంటారు ఇబ్బందులు ఉండవు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు అన్ని రకాలకు కూడా కాలం ఆడవాళ్ళకి ముఖ్యంగా పెళ్ళి కాని పిల్లలకి చిన్న కొత్తగా పెళ్ళిన చిన్న పిల్లలకి చాలా బాగుంది అంటే థర్టీ ప్లస్ వాళ్ళు కాకుండా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ ఆ ఏజ్ వాళ్ళకి చాలా యోగప్రదంగా ఉంటుంది విద్యార్థులకి ఏదైనా సూచన ఉందా చదువుకుంటున్న పిల్లలకి ఉంది టెంపరెన్స్ మీరు అతిగా ఊహించుకోవద్దు మీ గురించి ప్రిపరేషన్ లెవెల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు మీరు చదువుకున్న దాన్ని నలుగురితో మీరు డిస్కస్ చేయవద్దు డైరెక్ట్గా మీ టీచర్తో మీరు డిస్కస్ చేయండి మీ డౌట్స్ అంటే మీరు టీచర్ని అడగండి మీ ఫ్రెండ్స్ని కాకుండా మీరు ఏదో యూట్యూబ్లో చూసిన డౌట్స్ క్లారిఫై చేసుకుందాం అనుకోకుండా మీరు మీ టీచర్స్ని అడిగి మీరు తెలుసుకోండి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఆచి చూసి వ్యవహరించాలి ప్లానింగ్ షెడ్యూల్ ఏది చేసుకుంటారు మీరు ప్రిపరేషన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా 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 జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే మీరు పాత పేపర్లు చూసుకుని లాస్ట్ ఇయర్ అంత ముందు ఏడాది రావు ఏడాదిని మీరు వదిలేసి అలాంటి పిచ్చి ట్రయల్స్ చేయవద్దు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి నక్షత్రాల వారిగా చూసుకుంటే మఖానక్షత్రం వాళ్ళకి ఉంది జస్టిస్ చెప్తాను పొబ్బు వాళ్ళకి ఎలా ఉంది లవర్స్ చెప్తాను ఉత్తర వాళ్ళకి ఎలాగుంది ది ఫోల్ ఈ నక్షత్రం వాళ్ళు బాగుంది పెద్ద సమస్యలు సమస్యలేముండవు మీకు మీకు రావాల్సిన న్యాయంగా మీకు వస్తాయి అన్నీ బాగుంటాయి మీకు చెప్పుకోదగిన సమస్యలు ఇబ్బందులు అంటే మీకు ఏమీ ఉండవని చెప్పాలి ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎదురు దెబ్బలు తగులుతాయి మీకు ఆడవాళ్ళకి కొంచెం ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ అవి చెప్పాను కదా ఆపరేషన్ అయ్యే అవకాశం ఉండదని ఈ పొబ్బా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది మీకు ఇష్టం లేకుండా ఇలా జరిగే అవకాశం ఉంటుంది అంటే అపార్షన్ చేయించుకోవడం ఫోర్స్బుల్గా మీ ఇంట్లో వాళ్ళు వాళ్ళు చెప్పడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది కొంత మనస్తాపం ఉంటుంది పొబ్బా నక్షత్రం వాళ్ళకి కొంత ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ సెటిల్ చేయడం కానీ ఇంకా చదువుకుంటాను జాబ్ చేస్తాను జాబ్ మాని పెళ్లి సెటిల్ చేయడం కానీ ఇలాగేదైనా జరిగే అవకాశం కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంచెం అర్థం చేసుకుంటే మీకు బాగుంటుంది నష్టం జరిగిపోదు మీకు అర్థం చేసుకోండి మీకున్న సమస్యని బాగుంటుంది ఉత్తర నక్షత్రం వాళ్ళు జీవితంలో కొత్త మార్పులు వస్తాయి మీకు కొత్త ఉద్యోగాలు కొత్త అవకాశాలు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ఇక్కడ ఈ స్త్రీలకి అన్నప్పుడు ఒక ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వరకు బాగుంటుంది అని చెప్పాను కదా ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి చిన్నపిల్లలకి ఉన్న వాళ్ళకి పిల్లలకి వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది అందరికీ బాగుంటుంది ఉత్తరా నక్షత్రం వాళ్ళకి చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది అంటే ఇప్పుడు మీరు ఫ్రెష్గా బీటెక్ పాస్ అయ్యారు క్యాంపస్లో జాబ్ వచ్చింది జాబ్ చేద్దామా ఇంకర్స్ నేర్చుకుందామా ఇలాగ నిర్ణయాలు తీసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు బాగుంటుంది పరిహారాలు ఏం చేసుకోవాలి మాకు వాళ్ళు ఏం పరిహారం చేయాలి మీరు ఏం పరిహారం అక్కర్లే పేజ్ ఆఫ్ కప్స్ ఏ పరిహారం చేయక్కర్లేదు వాళ్ళ ఏం చేయాలి లేట్ ఆఫ్ వ్యాండ్స్ మీరు శనికి పూజ చేసుకోండి నవగ్రహాలు శని భగవానుడు పూజ చేసుకోండి సరిపోతుంది పూజ అంటే అష్టోత్తరం మీద పూజ చేసుకుని తైలాభిషేకం చేసుకుని చాలు ఇంకా అక్కర్లేదు ఏమక్కర్లేదు ఉత్తరవాళ్ళు ఏం చేయాలి మీరు ఏం చేయరు ఫోర్ ఆఫ్ కప్స్ ఏం చేయరు ఇంకొక ఆర్డర్ చేస్తాను హెల్మిట్ మీరు ఎవరిన ప్రసాదం పట్టుకొచ్చేస్తారు మీకు తిరుపతి ఏదో శ్రీశైలం వెళ్ళొచ్చు అని ప్రసాదం ఇస్తారు ఆ ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ముఖ్యంగా ఈ మంత్రాలయం ఇటువంటి స్థానాల నుంచి శృంగేరి కంచి ఇటువంటి స్థానాల నుంచి ఆ గురుస్థానం నుంచి అక్షంతలు కానీ విభూతి కానీ లేనిది ఏదైనా ఇస్తే అది నిర్లక్ష్యం చేయొద్దు తీసుకోండి తీసుకోండి మీకు శుభం జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తే మీరు ఇబ్బంది పడతారు ప్రసాదాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి ఏదో ప్రసాదం మీకు వస్తుంది ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల్లో ఆ ప్రసాదాన్ని స్వీకరించండి మీకు అన్ని శుభాలు జరుగుతాయి మొత్తం మీద కొంచెం ఆడవాళ్ళకి సంబంధించి కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అవి కనబడుతున్నాయి తప్ప మిగిలిన వాళ్ళకి బాగానే ఉంటుంది పర్వాలేదు సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా భూగృహ వాహన లాభాలు కనబడుతున్నాయి వృద్ధి కలుగుతుంది ఈ పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది శుభం భూయాత్